పడి ఉన్నాయి ఆరు సంవత్సరాల కాలంగా అక్కడే ఉన్నాయి ఎందుకంటే ఈ పాటికి రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింటే ఎప్పుడో నీళ్ళు వచ్చేటివి భైరవాతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలతో కలకల్లాడేది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం మా ప్రభుత్వం రాకపోవడం నేను ఇక్కడ గెలవకపోవడం వల్ల దాన్ని పట్టించుకున్న నాతోడే లేదు ఆ రోజు ఎక్కడ పనులు ఆగిపోయినాయో ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు రాయదుర్గంలోను కళ్యాణదుర్గంలోను అనంతపురంలోను హామీలు ఇచ్చిన కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పోని పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అట్లాగే ఉంతకల్లు రిజర్వాయర్ అనేది నేను రూపకల్పన చేసుకున్న ప్రాజెక్ట్ అది తుంగభద్ర కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీళ్ళు ఇవ్వడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండాలని గట్టిగా నమ్మి ఆ రకమైన ప్రతిపాదనలన్నీ కూడా తయారు చేయించాం ఇది పూర్తి అయిన తర్వాత దాన్ని టేకప్ చేద్దాం అనుకున్నాం డిపిఆర్ అంతా కూడా ప్రిపేర్ అయింది అయితే దానికి ఇంకా పాలన ఆమోదం కూడా లభించలేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉంతకల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కూడా మేము చేపడతామని హామీ ఇచ్చి పచ్చి మోసం చేశాడు రాయదుర్గం ప్రజల్ని కాబట్టే జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం ద్రోహి రాయలసీమ ద్రోహి ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా మనం చెప్పచ్చు ఇక్కడికి వచ్చి ఈ గడ్డ పైన నిలబడి హామీ ఇచ్చిపోయి కూడా అడుగు ముందుకు వేయని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ద్రోహిగా మిగిలిన పదేళ్లకు పైన దాదాపు పన్నెండేళ్ళు పైన దాటిపోయింది హెచ్ఎల్సి మోడరైజేషన్ పనులు స్టార్ట్ చేసి టీడీపీ హయాంలో కూడా దాన్ని ఆ రకంగా అట్లే ఉంచడము పూర్తి కాకపోవడము ఈ రాయదుర్గం నియోజకవర్గం శాపంగా మారింది అనుకోవచ్చు రాయదుర్గం నియోజకవర్గానికే కాదు మొత్తం అనంతపురం జిల్లాకే అదొక శాపం ఎందుకంటే రెండు వేల ఐదులో నేను పయ్యావుల కేశవ్ గారు పాదయాత్ర చేశాం చేసి తుంగభద్ర ఎగువ కాలంలో ఆధునీకరించాలని రా బొమ్మనహాల్ నుంచి అనంతపురం కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం మే నెలలో తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దానికి నిధులు ఇచ్చాడు రెండు వేల ఆరులో అయితే వాళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్లర్లే ఉండడం ఎక్కువ భాగము కాంగ్రెస్ పార్టీ నాయకుల కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఎక్కడైతే నాలుగు రూపాయలు డబ్బులు మిగులుతాయో ఆ పనులు మాత్రం చేసేసి మిగతా పనులన్నీ కూడా వదిలేశారు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఆరు పద్నాలుగు మధ్య కాలంలో ఇరవై ఐదు శాతం పనులు కూడా జరగలేదు నేను వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయించగలిగిన కానీ అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఆ పనులు కొనసాగించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉన్నింది దానివల్ల ఆ పనులు ఆగిపోయినాయి ఆ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ రీటైలర్లు పిలవాలని మేము ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్న తరుణంలోనే ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పైన కనీస శ్రద్ధ చూపుకోవడం వల్ల ఆ ప్రతిపాదనలన్నీ కూడా కాగితాల్లో మగ్గిపోతూ ఉన్నాయి తప్ప ఈ ఆచరణ రూపం దాల్చలేదు మళ్ళా మేము అధికారంలోకి వస్తున్నాం ఈసారి మా ఆధ్వర్యంలోనే మళ్ళీ టెండర్లు పిలిచి తుంగభద్ర ఎగువకాలు ఆధునీకరణ పనులను ఖచ్చితంగా పూర్తి చేస్తాం తక్కువ వర్షపాతం నమోదైనటువంటి అనంతపురం జిల్లాలో ఎడారీకరణ అనేది ఒక రాయదు నియోజకవర్గంలో చూస్తాం ఇసుక మేటలు రాయస్థాన్ని ఎడారిని తల్పించే విధంగా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి గతంలో మీరు ఉన్నప్పుడు రాజేంద్ర సింగ్ శెకావత్ అని పిలుచుకొచ్చారు గజేంద్ర సింగ్ అని తీసుకొచ్చారు అవన్నీ ఏమైనా అసలు అదంతా ఒక ప్రచారం స్టంట్ లాగా ఉందా ఇంట్రెస్ట్ నేను ఈ ప్రాంత పరిస్థితి అంతా కూడా కల్లారా చూసిన తర్వాత అంతకుముందు జర్నలిస్ట్గా కూడా దానిపైన నేను అనేక కథనాలు రాసిన అనుభవం ఉన్న సందర్భంలో వీటిని ఏదో రకంగా ఆదుకోవాలా అంటే ఎడారీకరణ విస్తరణని కనీసం అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాం దాంట్లో భాగంగానే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన రాజేంద్ర సింగ్ గారిని తీసుకొచ్చి ఒక రోజంతా ఆ ప్రాంతం అంతా కూడా వేదవతి హగరి వెంట ఆయనతో ప్రయాణం చేసి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఆర్డీటీ సహకారంతో ఆర్డీటి మల్లారెడ్డి గారు ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు కూడా వచ్చారు అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నూట ఇరవై ఆరు వాటర్ బాడీస్ ఏర్పాటు చేయాల దాంట్లో సబ్ సర్ఫేస్ డ్యాములు ఉన్నాయి చిన్న చిన్న చెక్ డ్యాములు ఉన్నాయి అంటే ఇక్కడ పడే నీటిని ఇక్కడే జలంగా మార్చడం ఒక ఎత్తే అయితే వేదవతి హగరి నది పరీవాహక ప్రాంతంలో బోర్లను రీఛార్జ్ చేయడం భూగర్భ జలాలు పెంచడం దీని ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేయడం అనేది మా ముందున్న కర్తవ్యంగా భావించి ఆ రకమైన ప్రతిపాదనలు అన్నీ కూడా చేశాం ఒక మూడు సబ్సర్ఫేస్ డ్యామ్లు కూడా నిర్మాణం చేశాం కానీ ఈ ప్రభుత్వం వచ్చింది